హాయ్ వ్యూయర్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ని ఏ విధంగా లింక్ చేయడం అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు March 31, 2021 లోపు మనకి పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేయకపోతే 10,000 రూపాయలు జరిమానాన్ని విధిస్తారని ప్రభుత్వం అయితే చెబుతుంది. సో దాని ప్రకారం మనం ఇంటర్నెట్ సెంటర్కి లేదంటే మీ సేవా సెంటర్లకి వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి ఏది అవసరం లేకుండా మన ఇంట్లోనే లేదంటే మొబైల్లోనే మనము పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా సింపుల్ 2 స్టెప్స్ అండ్ 3 స్టెప్స్లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా పట్టదు. సో ముందైతే మీరు గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో ఈ ఫైలింగ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చిన్న బాక్స్ వచ్చింది, దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, లింక్ ఆధార్ అని కనబడుతుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ పాన్ కార్డు, ఆధార్ నెంబరు, యాజ్ పర్ నేమ్ ఆధార్ ఈ విధంగా కనబడుతుంది. సో పాన్ కార్డ్ని నెంబర్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. సో ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఎంట్రీ చేస్తున్నాను. సో కింద అండ్ ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయండి. ఓకే, సో కింద ఆధార్లో ఉన్నటువంటి సేమ్ పేరును ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఈ కింద డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ అని కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ అగ్రీ అని మనం చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో క్యాప్చా అది మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎంట్రీ చేసేసి ఇక్కడ ఇది రెండింటిలో ఏదైనా మీరు చూస్ చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసిన పర్లేదు, రిక్వెస్ట్ ఓటీపీ ఎంట్రీ చేసిన పర్లేదు. సో ఓకే, ఎంట్రీ చేసేసి ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు పాన్ కార్డ్కి ఆధార్ లింక్ అయిందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ కోసం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.